హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 12 మోడల్ బోర్డ్ని ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం లూబింగ్ ఇచ్చుకున్నాము. ఇది వచ్చేసి ఫేస్, రెడ్ వచ్చేసి ఫేస్ అన్నట్టు, పవర్ వచ్చేది ఫేస్. ఇందులో రెండు న్యూట్రల్, రెండు సాకెట్స్ ఉంటాయి కనుక సాకెట్ నుంచి వెళ్ళి న్యూట్రల్ వచ్చింది. ఆ బ్లూ వైరు, ఎల్లో వైరు న్యూట్రల్, ఎల్లో వైర్ న్యూట్రల్ ఎండ్ దగ్గర ఇస్తున్నాము. ఈ సాకెట్ ఎండ్ నుంచి వెళ్ళి ఇంకో సాకెట్ ఎండ్కి న్యూట్రల్ వెళ్ళిందన్నమాట. అదేవిధంగా ఈ బ్లూ కలర్లో ఉన్నాయని ఆఫ్లు, లైట్లు, ఫ్యాన్లు. ఈ టేప్ వేసి ఉంది కదా సింగిల్గా, అది ఫ్యాన్ వైర్ అన్నట్టు. ఫ్యాన్ వైర్ గుర్తుపెట్టుకోవడం కోసం టేప్ వేసాము. మిగతా అవన్నీ బ్లూ వైర్లు. అవి లైట్ ఆఫ్లు, ఇవి ట్యూబ్ లైట్, లైట్ ఆఫ్లు. ట్వెల్వ్ మోడల్ ప్లేట్లో ఒక ఫ్యాన్ రెగ్యులేటర్, రెండు సాకెట్స్, ఒక 16 ఆంప్ సాకెట్, ఒక 16 ఆంప్ స్విచ్, మిగతావి 6 ఆంప్ స్విచ్చెస్. 6 6 ఆంప్ స్విచ్చెస్, ఫ్యాన్ రెగ్యులేటర్, రెండు సాకెట్స్, ఒక 16 ఆంప్ స్విచ్ వచ్చిందన్నమాట. ఈ స్విచ్కి వచ్చేసి రెండు స్విచ్చెస్ వచ్చాయి. రెండు, ఒక స్విచ్ వేస్తే రెండు ట్యూబ్ లైట్స్ వెలుగుతాయి. అలా ఎందుకు ఇస్తున్నామా అంటే మనకు ఒకేసారి రెండు ట్యూబ్ లైట్స్ వెలగాలి కనుక ఒకేసారి రెండు వైర్లని ఒకటే స్విచ్కి ఇస్తున్నాం. ఒక స్విచ్ వేస్తే రెండు ట్యూబ్ లైట్లు వెలుగుతాయి. అక్కడి నుంచి ఇక్కడికి న్యూట్రల్ కనెక్ట్ అయ్యింది. స్విచ్ కిందంగా ఉన్నది పవర్ వైర్, మెయిన్ పవర్ అన్నది. స్విచ్ పైనుంచి వెళ్ళి ఎల్కి వెళ్ళేది స్విచ్ కంట్రోల్ సాకెట్కి, సాకెట్ కంట్రోల్ కోసం వచ్చాం. ఇదండి 12 మోడల్ ఫిట్టింగ్ కనెక్షన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.